డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. నేను ఏం తిన్నా కూడా నా కడుపులో బాగా మంటగా ఉంటుంది. ఈనో లాంటివి తాగిన తర్వాతనే కడుపులో కాస్త చల్లగా అనిపిస్తుంది. నాకున్న సమస్య ఏమిటి, దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. అన్నం తిన్న తర్వాత పొట్టలో మంట రావడం అనేది యాసిడ్ పెప్టిక్ డిజీజ్కి ఒక కామన్ లక్షణం. యాసిడ్ పెప్టిక్ డిజీజ్ అంటే పొట్టలో యాసిడ్ ఎక్కువైపోయి అందువలన గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ ఎరోజన్స్, గ్యాస్ట్రిక్ ఆర్ డోర్నల్ అల్సర్స్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందువలన మనం తినేటప్పుడు ఫుడ్లో పొట్టలో యాసిడ్ ఎక్కువైపోయి ఈ ఎరోజన్స్ని ఇరిటేట్ చేసి పెయిన్ వస్తుంది, మంట వస్తుంది. ఇలా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవాలి. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మీ ప్రాబ్లమ్ని కరెక్ట్గా కనుక్కొని దానికి అవసరమున్న ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్ కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, ఎండోస్కోపీ కానీ అవసరం ఉంటే చేస్తారు. ఈ టెస్టులు చూసి మీకు ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లం ఉంది తెలిస్తే దానికి ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ట్రీట్మెంట్లో యాంటాసిడ్ సిరప్స్, యాసిడ్ సప్రెసివ్ మెడికేషన్స్తో పాటు పెయిన్ మాడ్యులేటింగ్ మెడిసిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ మెడిసిన్స్తో మీకు పొట్టలో ఉన్న పెయిన్, మంట రిలీఫ్ ఉంటుంది. అలాగే డయటరీ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డయటరీ మాడిఫికేషన్లో పులుపు, కారము, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడము, అడిక్వేట్ వాటర్ ఇంటేక్ తీసుకోవడము, టైం టు టైం తినడము, మనకు ఇబ్బంది కలిగే ఫుడ్ తగ్గించడం చాలా ముఖ్యం. సో మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి, ప్రాబ్లం తగ్గట్లేదంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవండి.